తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపాయి. నో ఫ్లై జోన్ అయిన తిరుమల కొండ మీదుగా ఒకేసారి 3 హెలికాప్టర్లు వెళ్లాయి. శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడం అధికారులు గుర్తించారు. ఒకేసారి 3 హెలికాప్టర్లు వెళ్లడంపై అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్స్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందినవి గా గుర్తించారు. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో తిరుమల మీదుగా ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, క్లారిటీ ఇచ్చారు అధికారులు, ఏవైనా నో ఫ్లై జోన్గా గుర్తించినా ఎలా వెళ్ళాయనుకోవాలి అసలు హెలికాప్టర్స్ అనేవి, ఏం చెప్తున్నారు అధికారులు? ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో సుమారు 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా ఇటు భక్తులు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఆలయం సమీపంలో ఎక్కడే కానీ విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు ఏవి కానీ రాకూడదు. ఎందుకంటే నో ఫ్లయింగ్ జోన్ అని గతంలోనే ఏదైతే ఏవియేషన్ అధికారులకైతే గతంలో టీటీడీ నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళు సానుకూలంగా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి, అంటే శ్రీవారి ఆలయం పైన మాత్రం విమానాలు వెళ్ళవు అని చెప్పేసి ఇప్పటికే ఏవియేషన్ అధికారులు తెలిపినప్పటికీ ఇప్పుడు చూస్తే ఈ రోజు పూర్తిగా శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్లు వెళ్ళడంపై పూర్తిగా అధికారులు అయితే దీని గురించి విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఎందుకు ఈ ప్రాంతాల్లో ఈ హెలికాప్టర్లు వచ్చాయనే దాని మీద ఏవియేషన్ అధికారులను అయితే చర్చించనున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ శ్రీవారి ఆలయం అతి సమీపంలో కానీ ఎప్పటికని విమానాలు రాలేదు. ఎందుకంటే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఏదైతే విమానాలు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ రోజు చూస్తే పూర్తిగా ఆలయం అతి సమీపంలోనే హెలికాప్టర్లు రావడంతో ఒక్కసారిగా భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఉరికి పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భయాందోళనకున్న పరిస్థితి, ఏదైనా కిందికి పడిపోతే పరిస్థితి ఏంటి అన్నట్టు భక్తులైతే ఆరోగ్య పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనిపై టీటీడీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఏవియేషన్ అధికారులను అయితే చర్చించినట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు కడప నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి ఈ హెలికాప్టర్లు ఇటువైపు ఎందుకు వచ్చాయనే దాని మీద కూడా ఏదైతే విచారణ చేపట్టిన పరిస్థితి ఇక్కడ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.